కృష్ణార్జున యుద్ధం షైనీ స్క్రీన్ పతాకంపై వచ్చిన చిత్రం. చిత్తూరు అబ్బాయి అమ్మాయి, యూరప్ అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి, ఈ జంటల క్యారెక్టర్స్ ప్రేమ పరిచయాలతో ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. బిగినింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్ తో దాదాపు సినిమా ఏంటో అర్థమవుతుంది. అర్జున్ ఉమనైజర్, కృష్ణ మంచి కుర్రాడు, ఇద్దరి ప్రేమ కథతో సాగి అంతా హైదరాబాద్ రావటంతో కథ మలుపు తిరుగుతుంది. అమ్మాయిలతో వ్యభిచారం చేయించే ముఠా ఆట కట్టించి హీరోలుగా ఎలా నిలబడ్డారన్నది వెండితెరం మీద చూసి తరించాల్సిందే. మ్యూజిక్, నాని నేచురల్ నటన, అనుపమా పరమేశ్వర్, రుక్షత్ తిల్లన్ల అభినయం ప్రేక్షకులకి పండగే. కామెడీ పండినా ఉడకలేదు. పాటలు సందర్భానుసారంగా పెడితే ఇంకా బాగుండేది. విలనిజం అస్సలు లేదు. ఇద్దరు హీరోలను పెట్టినప్పుడు విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి? ప్రముఖ రచయిత మేర్లపాక మురళీ పుత్రుడు, ఈ చిత్రానికి దర్శకుడు అయిన మేర్లపాక గాంధీ ఈ విషయాన్ని మర్చిపోవటం శోచనీయం. అయితే బ్రహ్మాజీ క్యారెక్టర్ ని బాగా మలిచారు దర్శకుడు. నేచురల్ స్టార్ నాని హ్యూమనైజింగ్ క్యారెక్టర్ ని ఈ సమయంలో చేయటం కొద్దిగా ఇబ్బంది. యూరప్ బ్యాక్గ్రౌండ్ మరింత బాగా చూపించవచ్చు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మే ముఠా కథ చాలా పాతది. చిన్న పాయింట్, చాలా సినిమాల్లో చిన్న ఓపెనింగ్ బిట్ ఇది. సినిమా ప్రధాన పాయింట్ ని సరిగ్గా ఎన్నుకోకపోవటం వల్ల సినిమా ఆశించినంత బలంగా అనిపించదు. ఏది ఏమైనా నానిని, అనుపమ పరమేశ్వరుల్ని చూడటానికి, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయటానికి ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. సినిమాలో ఎక్స్పోజింగ్ అస్సలు లేదు. ధైర్యంగా పిల్లలతో కూడా చూడొచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ బటన్ రెడ్ గా ఉన్నట్టయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్, లైక్.